అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో డ్రోన్ దాడిపై అమెరికా ఎట్టకేలకు తన తప్పిదాన్ని అంగీకరించింది. కాబూల్లో గత నెల 29న జరిగిన డ్రోన్ దాడిలో సాధారణ ప్రజలే చనిపోయినట్లు తమ అంతర్గత సమీక్షలో తేలిందని వివరించింది. ISIS K తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా జరిపిన ఈ దాడిలో 7 చిన్నారులు సహా 10 మంది పౌరులు మరణించారు. పొరపాటున డ్రోన్ దాడి జరిగిందన్న అమెరికా కమాండర్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ తప్పిదానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. ఈ విషాద ఫలితానికి తాను పూర్తి బాధ్యత వహిస్తానని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మెకెంజీ ఈ దాడి హడావిడిగా చేసింది కాదన్నారు. కాబూల్ విమానాశ్రయం వైపు పేలుడు పదార్థాలతో దూసుకొస్తున్న వాహనంపై తాము డ్రోన్ దాడి చేశామని, అందులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది హతమయ్యాడని గతంలో అమెరికా బలగాలు వాదించాయి. ఆ దాడిలో సాధారణ పౌరులే ప్రాణాలు కోల్పోయారన్న వార్తలను ఇన్నాళ్లు ఖండించిన అమెరికా చివరకు తన తప్పు ఒప్పుకుంది.